హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్హెచ్ఓ జ్యోతికి స్వాగతం. ముందుగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ మంచిగా పూజ అయితే చేసుకుని ఉంటారు కదా. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఈ రోజు మేము ఎలా జరుపుకున్నాం సంక్రాంతి పండుగ అనేది ఎలా అయిందనేది నేను మీకు షేర్ చేస్తాను అనమాట. అయితే ఇప్పుడే కొంచెం ఖాళీ అయిందండి, కొంచెం వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి ఇలా కూర్చున్నాను. ఈలోగా పాప ఏడుస్తుంటే తను ఎత్తుకొని మరి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తానమాట. అయితే ముందు రోజు నైటే పిల్లలు నేను కలిసి ఇలాగా చక్కగా సంక్రాంతి ముగ్గు అయితే వేసుకున్నాం అనమాట. పెద్ద ముగ్గే వేసామండి గుమ్మ ముందు. సో కుండలోనే పాలు పొంగుతున్నట్టు ఇలా మంచిగా వేసుకున్నాం అనమాట. చాలా బాగుంది కదా. దీనికి ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాం చక్క ముగ్గు పిండితోని. పిల్లలు అయితే మంచిగా హెల్ప్ చేశారండి. ఇది చాలా పెద్ద ముగ్గు అనమాట. సో అయిపోయిన తర్వాత మార్నింగే ఇంకా మనకి ఎటు కార్యక్రమం అయితే చక్కగా కొత్త ధాన్యం బియ్యంతో మనం చక్కగా పర్వణం అయితే ఉంది ప్రసాదం కింద సమర్పించారనమాట. అలాగే నేను హారతి అది ఇచ్చేసుకొని సో ఇంకా ఆశ్రమంలో అయితే పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇవి మన పిల్లలు కొత్త డ్రెస్సులు అండి. బాగున్నాయా? బాగుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ డ్రెస్ కూడా స్పాన్సర్ చేసిన వారు మా గౌరీ అక్క అండి, అలాగే వారి అబ్బాయి సోను అనమాట. ప్రతి ఏటా మనకి ఎప్పటిలాగే బట్టలు తీసి ఇలా కుట్టించి ఇచ్చారనమాట. చాలా మంచిగా ఉన్నాయి. అయితే ఈసారి డ్రెస్ స్టిచ్చింగ్లోనే నాకైతే పని పడలేదనమాట. వాళ్ళే కుట్టించి ఇచ్చేసారు పిల్లల సైజెస్ అవి తీసుకొని. చాలా మంచిగా అనిపించాయి నాకైతే. సో అలాగే ఇంకా అక్కడి నుంచి నేను బయలుదేరి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళానండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇంట్లో పూజ అనమాట. వెళ్ళేటప్పటికే మా అక్క అన్ని అరేంజ్ చేసేసింది. అత్తయ్యకి మామయ్యకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ బట్టలు పెట్టేసి చక్కగా ధూపదీపాలతో పూజ అయితే చేసేసుకున్నాం అనమాట అందరం కూడా. సో ఈరోజు ప్రసాదం వచ్చేటప్పటికి మనకి పప్పన్నం, కలగూర, పులిహోర, పరమన్నం అలాగే కొంచెం పొంగడాలతోని చక్కగా ఆకుల మీద పెద్దవాళ్ళకి భోజనం అయితే పెట్టేసి చక్కగా వాళ్ళని పిలుస్తాం కదండి. సో అందరూ ఒక్కొక్కరుగా ధూపం వేసి కొబ్బరికాయలు కొట్టేసామన్నమాట. మా అక్క అయితే ఇక్కడ హారతి ఇచ్చేస్తుంది. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి హారతి అయితే తీసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదండి ఇక్కడతో ఇక్కడ పూజ కూడా అయిపోయింది అనమాట. ఇంకా లంచ్ టైం వచ్చేటప్పటికి పిల్లల దగ్గరకు వచ్చేయాలని చెప్పి మళ్ళీ నేను ఇంటి నుంచి ఆశ్రమంకి అయితే వచ్చేసాను. పిల్లలకైతే లంచ్ ఇలా పెట్టేసాము అనమాట. మా అక్క పొంగడాలు అయితే వేసారు. మా అక్క పొంగడాలు అయితే వేసిందంటే అవన్నీ తీసుకొచ్చాను. నాకు ఎటు వేయడానికి ఖాళీ లేదనమాట. అన్ని మా అక్క అరేంజ్ చేసి ఇచ్చింది అనమాట. సో భోజనాలు అయితే పెట్టేసాము. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇంకా మన లూసీకి, బర్డ్స్కి అంటే ఆవులకి, బాతులకి అన్నిటికీ ఫీడ్ అనేది పెట్టేసి ఇంకా మేము దగ్గరలో ఉన్న కొండ ప్రాంతం అండి. ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను కదా. మన పక్కనే చాలా పెద్ద సైట్ అనమాట, ఖాళీగా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనకి వైర్లు అవి ఉండవు, కొండ ప్రాంతం, ప్రశాంతంగా ఆడుకోవచ్చండి. ఎవరు వచ్చినా సరే ఊర్లో వాళ్ళు ఇక్కడే గాలి పట్టాలు ఎగరవేసుకోవడానికి ఈ ప్లేస్ యూజ్ చేసుకుంటారు అనమాట. సో మేము కూడా అక్కడికే వచ్చేసాము. అందరూ వచ్చేసామండి. కొంతమంది పిల్లలు ఏంటంటే కాలేజ్ వాళ్ళు రికార్డ్స్ ఏవో ఉన్నాయని చెప్పి వాళ్ళు ఉండిపోయారు అనమాట రాసుకుంటామని చెప్పి. నేను ఈ తొట్టిగా అయితే బయటకు వచ్చాను. అంటే మన ఆశ్రమం పక్కనేనండి, ఎటు దూరం వెళ్ళక్కర్లేదు. సో వీరందరితో పాటు నేను కూడా చక్కగా గాలిపటాల పండుగ అనేది మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆడుతూ పాడుతూ చక్కగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. దగ్గర దగ్గర 60 గాలిపటాల్లోని అన్నీ ఎగిరిపోయాయండి. చాలా పైకి ఎగిరాయి అనమాట. ఎక్కడెక్కడికో వెళ్ళి తెగిపోయి పడిపోయినాయి కొన్ని. మన ఎల్లి పుట్లు అయితే వాళ్ళకి ఎగరవేయడం రాక కొన్ని గాలిపటాలు అయితే చింపేసుకున్నారనమాట. సో నేను కూడా వాళ్ళతో ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను మొత్తానికి. సో ఇంకెక్కడితో గాలిపటాల పండుగ అయితే అయిపోయిందండి. నాకు వస్తున్న దారిలోని తంగేడు పూలు అయితే పుష్కలంగా కనిపించాయి అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడే వచ్చి తెంపుకుంటాను. నలుక్కండి, నలుగు వాడించుకోవడానికి ఇది వాడతానమాట. సో ఎలాగో వచ్చాను కదా అని చెప్పి నేను తంగేడు పూలు కూడా కోసేసుకున్నాను. ఇలా పిల్లలు కూడా ఆడుకుంటారు కదని ఒక 5 వాళ్ళంటే వదిలేసి నేను పువ్వులు అయితే కోసేసుకున్నాను. సో కోసుకున్న పువ్వులు ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఇక టాటా బాయ్ బాయ్ చెప్పేస్తూ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. చూస్తున్నారు కదా హ్యాపీగా తెచ్చిన పువ్వులన్నీ కూడా ఫ్రెష్గా ఉండేటప్పుడే నేను పువ్వుల రెక్కలన్నీ కూడా తీసేసి ఆ రెక్కలన్నీ నీడలో ఎండబెట్టుకునండి. వీటితో పాటు మనం గులాబీ రేకులు కూడా, అంటే మన గార్డెన్లో గులాబీలు అయితే చాలా ఎక్కువ పూస్తాయి అనమాట. సో అవి ఇవి కలిపి నేను నీడలో ఎండబెట్టి నలుగుకు అయితే వాడతానండి. ఎందుకంటే నలుగు పిండి 5 రాడించాను, అయిపోయింది పిల్లలందరికీ కూడా. ఇప్పుడు మరి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మళ్ళీ నలుగు పిండి రెడీ చేయాలి కాబట్టి. సో ఇవి ఎలాగో వెళ్ళాను కదా అని తంగేడు పూలు కూడా తెచ్చేసి ఆరబెట్టేశాను. సో ఇంకెక్కడితో ఈ పని అయితే అయిందండి. మార్నింగ్ ఇంట్లో పూజ అయిపోయింది. ఈవినింగ్ అయితే మా డాడీకి అలాగే మా తాతయ్య గారికి బట్టలు అనేది మమ్మీ పెడుతుంది అనమాట. ఇంకా అక్కడ కూడా వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని సో ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నాను. సో చూసి చక్కగా ఎంజాయ్ చేసేయండి. సో ఈరోజు వీడియో ఇదనమాట.
అయితే మెయిన్ మెయిన్ క్లిప్స్ నేను షూట్ చేస్తున్నాను, మిగతా అన్ని కూడా నేను స్కిప్ చేసేస్తున్నాను. సో మళ్ళీ వచ్చే వీడియోస్ లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను సమస్తలోక సుఖినోదంతో.